Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janasena nunchi Raghu Rama poti idi fix. YCP rebel MP Raghu Rama Krishnamaraju 2024 ennikalalo BJP nunchi poti chestarani TDP nunchi ticket aasistunnarani ila rakarakala pracharalu jarugutunna sangati telisindi. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయమై ఇప్పటిదాకా రఘు రామ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచారు రఘురామ కృష్ణమరాజు. ఆ తర్వాత ఆయన టీడీపీకి దగ్గరయ్యారు. జనసేన పార్టీతోనూ సఖ్యతతోనే మెలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రఘురామ సొంత నియోజకవర్గానికి సైతం వెళ్లలేకపోతున్నారు చాలా కాలంగా. ఇంకో పక్క రఘురామతో సన్నిహిత సంబంధాలున్నా బయటపడడం లేదు వైసీపీలోని కొందరు రఘురామ సానుభూతిపరులు. ఎన్నికల సమీపిస్తున్న దరిమిళ ఆయా నేతలతో రఘురామ టచ్లోకి వెళుతున్నారట. వైసీపీ నుంచి జనసేనలోకి దూకేయమంటూ రఘురామ తనకు అత్యంత సన్నిహితులైన వైసీపీ నేతలకు సూచిస్తున్నారట. 2024 ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. బీజేపీ కూడా ఈ కూటమితో కలవచ్చని రఘురామ భావిస్తున్నారు. అయితే బీజేపీ లేదా టీడీపీ నుంచి పోటీ చేయడం కంటే జనసేన నుంచి పోటీ చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని రఘురామ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో రఘురామ భేటీ అవుతారట. రఘురామ గనుక జనసేనలోకి వెళితే నాగబాబు నర్సాపురం కాకుండా కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రఘురామ టీడీపీ నుంచి పోటీ చేసినా బీజేపీ నుంచి పోటీ చేసినా నర్సాపురం సీటు జనసేన తరఫున ఖాళీగానే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఎలాగూ జనసేనకు మిత్రపక్షమే, టీడీపీ కూడా అంతే.